Hello friends, welcome back to Asha's Boutique. ఈ రోజు మన ఛానల్లో మగ్గమర్ క్లాసెస్ చూస్తున్నాం కదండి. ఇది వచ్చేసి 22nd క్లాస్ లవంగం స్టిచ్ ఎలా వేయాలో చూద్దాం. ఓకే, వీడియోని క్లియర్గా స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా వస్తుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఇలాగా లాస్ట్ క్లాస్లో నాట్ స్టిచ్ ఎలా వేయాలో చూసాం కదా, సేమ్ ఇది అలానే ఉంటుంది నాట్ పెట్టడం. కాకపోతే ఈ నాట్ అనేది కొంచెం దూరంగా పెడతామన్నమాట, అప్పుడు అది లవంగం షేప్లా కనిపిస్తుంది. చూసారు కదా, ఇలాగా ఒకసారి రొటేట్ చేసి ఇలాగా నాట్ లాగా పెడతామండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సేమ్ అదే రిపీట్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ మనం రైట్ హ్యాండ్తో నీడిల్ పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్తో థ్రెడ్ని పట్టుకొని ఒకసారి రొటేట్ చేసి ఇలాగా కొంచెం లాంగ్గా మనం నీడిల్ని కిందకి టిప్ చేయాలి. అప్పుడు మనకి 3 అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకే, చూసారు కదా, కొంచెం మీరు స్లో స్లోగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు వచ్చేస్తుంది. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో మీకు యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మగ్గం వర్క్స్ అయినా ఫ్రాక్స్ అయినా ఏవైనా నేను చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి రొటేట్ చేసాం కదా లవంగం స్టిచ్కి, ఇప్పుడు మనం థ్రెడ్ని నీడిల్కి 2 టైమ్స్ రొటేట్ చేస్తే కొంచెం ఆ పైన ముడి దగ్గర కొంచెం లావుగా వస్తుంది. ఓకే, మనం ఎన్నిసార్లు రొటేట్ చేస్తే అంత లావుగా స్టిచ్ వస్తుంది అన్నమాట. ఓకే, మనం సింగిల్ది వేసుకోవచ్చు, డబుల్ వేసుకోవచ్చు, మన సైజుని బట్టి ఫ్లవర్ డిజైన్ బట్టి ఎంత సైజ్ వేసుకోవాలో చూసుకోవాలి. ఓకే, చూసారు కదా, ఇలాగా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి. థ్రెడ్ని మాత్రం కరెక్ట్గా హోల్డ్ చేయాలి, లేదంటే స్టిచ్ అనేది లూజ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇదే స్టిచ్లోని మనం చిప్స్ కుందన్స్ పెట్టి కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు, అది కూడా ఈ వీడియోలో చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా 2 సార్లు తిప్పుకొని మనం పెట్టుకుంటే కొంచెం లవంగం షేప్ అనేది కొంచెం పెద్దగా వస్తుంది. ఇది మనం పిల్లల లంగా జాకెట్లు కానీ బ్లౌజెస్ కానీ ఈ వర్క్ చాలా నీట్గా కనిపిస్తుంది. ఓకే, చూసారు కదా, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఈ చిప్స్ తోటి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. సేమ్ అదే విధంగా ముడి పెట్టిన తర్వాత మనం చిప్ని అందులోకి పెట్టుకోవాలి. ఇది చాలా ఈజీ అండి, చూసారు కదా, మనం నీడిల్కి థ్రెడ్ని రొటేట్ చేసిన తర్వాత కిందన చిప్ పెట్టి ఇలా థ్రెడ్ని కిందకి లాగేసుకోవాలి, అంతే అండి, చాలా ఈజీ. మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలాగా థ్రెడ్ని పట్టుకుంటూ నీట్గా లాగండి, లేదంటే ముళ్ళు అవి పడుతూ ఉంటాయి, చూసుకుంటూ స్లోగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆషాస్ బుటిక్.